కనకధార వలన మీకు అందరి ప్రయోజనం ఉండదు. కనకధార అంత శక్తివంతం. అందుకే దద్యాదయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్న కించన విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమ పనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. నయన అంబువాహ, అమ్మ నీ కంటి చూపు అనేటటువంటి నల్ల మేఘంతో కొటాదల బారాయమ్మ. ఆవిడ చేసిన పాపం అనేటటువంటి వేడి ఏదిందో దాన్ని కొటి బారేసి పాపాలన్నీ తీసేయి. ఎలా తీసేయాలబ్బాయ్ అంటావా? ఇదిగో నా చేతిలో ఉసిరికాయ వేసింది, చాలదా? ఏమీ లేని తల్లి దాదసి కట్టి పెట్టుకున్న ఉసిరికాయ తెచ్చి నా చేతిలో వేసింది, అయ్యో బ్రహ్మచారి అని. ఈ చేతిలో వేసిన ఉసిరికాయకి ఆవిడ యొక్క ప్రేమనితో కొలిచి చూస్తే ఆవిడ గతంలో చేసిన పాపాలు పెద్ద లెక్క, ఈ పుణ్యాన్ని అడ్డుపెట్టి కొట్టాయమ్మా అన్నారు శంకరాచార్యులు. అంటే లక్ష్మీదేవి పొంగిపోయి కొట్టేశాను రా అబ్బాయి పాపం అంతా, ఇప్పుడు ఆవిడ ఖాతాలో ఎంత పుణ్యం ఉందో నేనే లెక్క చెప్పలేను, అందుకే బంగారు ఉసిరికలు కురిపించేస్తున్నాను ఆవిడ దొడ్డి అంతా. ఇల్లంతా బంగారు ఉసిరికలే, ఎటు చూసినా ఒక్క కాయ శంకరాచార్యుల వారు పట్టుకెళ్ళారా? ఆయన ధర్మం అయింది. కనకధార కురిసిన ఉసిరికాయలన్నీ బ్రాహ్మణికి ఇచ్చి వెళ్ళిపోయారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ కుటుంబం అలాగే ఉంది, ఆ అగ్రహారం కూడా అలాగే ఉంది. నాకు గుర్తుంటే ఆ పేరు సరిగ్గా, దానికి పూల్ తొట్టమ్మని పేరు అగ్రహారానికి. ఇప్పటికీ మీరు అక్కడికి వెడితే పెద్ద పెద్ద ప్రాంగణాలు, మధ్యలో ఇళ్ళు ఉంటాయి. వాళ్ళు ఆ ఇంటికి ఇప్పటికీ ఇక్కడే కనకధార కురిసిన ఇల్లు అని గర్వంగా ఇంటి గేటు మీద స్వర్ణతమనాయ్ అని బోర్డు పెట్టుకున్నారు. మేము లోపలికి వెళ్ళి అడిగితే, అవునండి మా పూర్వీకుల విషయంలోనే శంకర భగవత్పాదులు ఇక్కడే కనకధార చేస్తే కనకధార పడింది అని చెప్పారు. అది శంకరుల కారుణ్యం అంటే. అందుకే శంకరులంటే ఆలయం కరుణాలయం. చిన్నతనంలో శంకరాచార్యుల వారు చేసిన కనకధారా స్తోత్రంలో నిక్షేపింపబడినటువంటి భావ పరంపర ఏది ఉందో అదే మీకు శంకరుల వారి సాహిత్యం అంతా కనపడుతుంది. శంకరులు కనకధార చేస్తూ ఒక మాట అన్నారు, లక్ష్మీ నువ్వు విష్ణుపత్నివి అని ఊరుకోలేదు. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలుష సంస్థితాయై తస్మై నమస్త్రి భువనైక గురోస్తరుంగై. పా, ఏమి శ్లోకం అండి, శంకరులకి చెల్లు. గిర్దేవతేతి బ్రహ్మగారి భార్య, గరుడధ్వజ సుందరీతి విష్ణువు యొక్క భార్య, గిర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరీతి శిశిశేఖర వల్లభేతి. శిశిశేఖర వల్లభేతి అంటే పరమశివుని యొక్క భార్య. ముగ్గురికి ముగ్గురు ఇచ్చారుగా, మరి శాకాంబరీతి ఏంటి? మళ్ళీ నాలుగు బ్రహ్మకి విష్ణువుకి శివుడికి భార్యల్ని చెప్పారుగా, సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త. మరి శాకాంబరి ఎందుకు చెప్పారు మధ్యలో? నాలుగో రూపాన్ని ఎందుకు చెప్పారు శంకరాచార్యుల వారు? అంటే అబ్బాయ్, సంపద అన్నది దాచుకున్నది కాదు, బతికున్నంత కాలం అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. ఒకటి దగ్గర చెయ్యి చాపకుండా సుభిక్షంగా తిన్నది, వెళ్ళి చేతి నిండా గొట్టాలు పెట్టించుకు పడుకోకుండా అనాయాసంగా భగవన్నామం చెప్పుకుంటూ వదిలిపెట్టిన ఊపిరి, ఈ రెండే. అలా కడుపు నిండా తినగలిగినటువంటిది ఏదో అది నీవు పొంది ఉండగలిగితే అదే నీకు సంపద. అందుకే అలా ఇచ్చినది ఏదో అది శాకాంబరి. ఆ తల్లి ఒంటి నిండా కాయలు పళ్ళు పెట్టుకుని ఇచ్చింది. రూపాయి కట్టలు ఇంట్లో ఉన్నాయి, ఏం తింటావా? బంగారం కణికలు ఉన్నాయి, తింటావా? ఎందుకు పనికొస్తాయి అవి? పిరికితనంతో భయంతో చచ్చేట్టు చేయడానికి పనికొస్తాయి. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మిరుగు బంగారంబు మింగబోదు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరలకౌను. తేనె జుంటీగలీయవా తెరువరులకో భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నృసింహశతక కర్త. దాచుకున్నది ఏది నీతో వచ్చేది కాదు, నీవు తినడానికి లోటు లేకుండా ఉంటే చాలు, అదే సంపద. హాయిగా ఆ సమయానికి నువ్వు వెళ్ళేటప్పటికీ సుభిక్షంగా ఉంటే చాలు. ఇంట్లోనా వండుదామంటే లేక, తిందామనుకుంటే కోసిన పండు కుళ్ళిపోతే ఇంకా ఏమిటి నీకు బ్యాంకులో ఉన్నది? బ్యాంకులో కోట్లు, ఒంట్లో రోగం, ఏమిటి నీ సంపద? ఏమిటి నీ ఐశ్వర్యం? అది కాదు ఐశ్వర్యం. నువ్వు హాయిగా జీవించి ఉన్నంత కాలం తినగలగడం, తిన్నది కేవలం ఏదో ఆరోగ్యం కోసం ఈ శరీరాన్ని బాగా ఉంచుకోవడం కాదు. ఉంచి ఏం చేస్తావు ఆ శరీరంతో? బాగా ఉంచావు, బాగుంది,
ఏం చేస్తావు దాంతో? చేసేదేమీ లేదు. ఎందుకు ఉపయోగం దానివల్ల? బాగా ఉంచడం ఎంత ప్రధానమో, ఉన్న శరీరాన్ని ఈశ్వర సేవకి వాడడం అంత ప్రధానం. లేనినాడు ఏదో ఒకనాడు పడిపోతుంది. నువ్వు ఎంత దాచినా, నువ్వు కట్టుకోకుండా దాచిన పంచిని ఎలా కొట్టేయాలో పురుగులకి తెలుసు. నువ్వు 10 ఏళ్ల తర్వాత తీసిస్తే అంచు పంచండి, దాచుకున్నాను దాచుకున్నానని 10 ఏళ్ల తర్వాత తీస్తే లోపల మడతల్లోకి చేరి కన్నాలు ఎలా పెట్టాలో పురుగులకి తెలుసు. నువ్వు ఎంత జాగ్రత్తగా శరీరాన్ని నిలబెట్టినా దీన్ని ఎలా పడగొట్టాలో మృత్యువుకి తెలుసు. కాబట్టి ఉంచడం ప్రధానం కాదు, ఉంచి వాడడం ప్రధానం. దీన్ని ఎలా వాడుతున్నావు అన్నది ప్రధానం. ఆరోగ్యంగా ఉన్నది ఈశ్వర సేవ కొరకు. అందుకు పలికినా ఆరోగ్యం కాల్చడానికే. ఎందుకది? అది నేర్చుకోవాలి. కాబట్టి కడుపుకి తినడానికి ఉన్నది ఏదో అది సంపద తప్ప, ఎక్కడో ఉన్న నోట్ల కట్టలు నువ్వు తింటావా? భగవాన్ రమణులు ఆశ్రమంలో కూర్చునుంటే ఎవరో పట్టుకొచ్చి 2 పళ్ళు ఇచ్చారు. అలా తీసి పక్కన పెట్టారు. ఓ పెద్ద నోట్ల కట్ట అక్కడ పెట్టారు. ఆయన అన్నారు తీసేయండి అన్నారు. అంటే వచ్చిన ఆయన అన్నాడు, అదేమిటంటే 2 పళ్ళు ఇచ్చుకున్నారు, ఇది తీసేయమంటారు ఏంటన్నారు. అవి తింటాను, ఇవేం చేయనన్నారు. తర్వాత పనికి వస్తాయన్నారు. తర్వాత తినడానికి కావలసినవి నీలాంటి రూపంలోనే ఈశ్వరుడు మళ్ళీ తెస్తాడు. ఇవి నాకు అక్కర్లేదు, తీసేసుకోవాలి. అది పరమేశ్వరుణ్ణి నమ్ముకున్న వాళ్లకు ఉండేటటువంటి స్థితి. కాబట్టి నీకు తినడానికి ఒకళ్ళకి పెట్టాలనుకున్నప్పుడు లోటు లేకుండా ఉన్నదేదో సంపద. జబ్బడిపోయి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి దానివల్ల బతికున్నానని చెప్పుకోవడానికి పనికొచ్చిన సంపద దేనికి పనికొచ్చినట్టు? హాయిగా ఉన్నాళ్ళు ఉక్కుపిండంలా ఉండడం, ఊడిపోయిన నాడు అనాయాసంగా భగవన్నామని చెప్తూ శరీరాన్ని విడిచిపెట్టేయడం. వాడు ధన్యాత్ముడు. ఇది శాకాంబరి అనుగ్రహం రా అబ్బాయి, అది ఐశ్వర్యం, అది కోర్రా. ఇది చెప్పడానికే శంకరాచార్యుల వారు లోకానికంతటికీ మార్గం చెప్పారు. శాకాంబరీతి ఆవిడ్ని తీసుకొచ్చారు. 3 మూర్తుల యొక్క శక్తుల్ని చెప్పి ఊరుకోకుండా 4వ మూర్తిని తీసుకొచ్చారు. అందుకే గీర్దేవతేతి గరుడద్వజ సుందరేతి శాకాంబరీతి శిశేక రవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలు సుసంస్థితాయై. ఇది శంకరుల సిద్ధాంతం. భేదము చూడకు ఈశ్వరుని యందు. లక్ష్మి వేరు, పార్వతి వేరు, సరస్వతి వేరు అనకు. ఆవిడే నీకు చదివివ్వడానికి కూర్చున్నప్పుడు తెల్లటి బట్ట కట్టుకొని చదివిస్తుంది. ఆవిడే నీకు డబ్బులు ఇచ్చేటప్పుడు పద్మంలో కూర్చుని డబ్బులు ఇస్తుంది. ఆవిడే నీకు ఒంట్లో శక్తిని ఇచ్చేటప్పుడు ఎర్రటి బట్ట కట్టుకుని కూర్చుని నీకు శక్తిని ఇస్తుంది. ఏమిటి నీకు అభ్యంతరం? మీ అమ్మగారే నీకు తలస్నానం చేయించేటప్పుడు ఆ చీర పైకి పెట్టుకుని పమిట ఇలా దోపుకొని తాను కూడా స్నానం చేయకుండా చెమట కంపు కొడుతూ ఆ గాజులు అన్నీ కూడా గలగలగలగల శబ్దం వస్తుంటే నీ తల రుద్ది 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 చదువు పేరు చెప్పి నువ్వేమో 4 వారాలకు ఒకసారి కూడా తలకు స్నానం చేయవు. తల నిండా పేలు జిడ్డు తోమి 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 గూడలు జారిపోయి బయటికి వచ్చింది. ఏ అమ్మ కాదా అమ్మే? ఆ అమ్మే నీతో పాటు కాలేజ్ డేకి వచ్చేటప్పుడు చక్కటి చీర కట్టుకుని నా కూతురు ఇన్ని ప్రైజులు తెచ్చుకుందని సంతోషంగా పువ్వులు పెట్టుకుని వచ్చింది. అప్పుడే మీ అమ్మ, అప్పుడు అమ్మే. నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు నీకన్నా ముందు ఆవిడ స్నానం చేసి పూజ చేసుకుని పట్టుబట్ట కట్టుకుని పరీక్ష గడుతుంటే నిన్ను ఆశీర్వచనం చేసింది. అమ్మ కాదా అమ్మే? నువ్వు ఏదో తప్పు చేశావని తెలుసుకున్ననాడు కళ్ళు ఎర్రగా పెట్టి నిన్ను చాచి లెంపకాయ కొట్టింది. అప్పుడు అమ్మ కాదా అమ్మే? ఎలా ఉన్నా అమ్మ అమ్మే. అంతేగాని ఇలా ఉన్నది అమ్మ కాదు ఇలా ఉన్నదే అమ్మ అంటున్నావా? అంటలేదుగా. అమ్మవారు కూడా అంతే. ఏ రూపంలో ఉన్నా అమ్మవారు అమ్మవారి అమ్మే. నీకు డబ్బు ఇచ్చినప్పుడు లక్ష్మి, నీకు చదివి ఇచ్చినప్పుడు సరస్వతి, నీకు శక్తినిచ్చినప్పుడు పార్వతి. అంతేగాని పార్వతి వేరు లక్ష్మి వేరు సరస్వతి వేరు అనడానికి ఏమిటి? లక్ష్మీ వినే వినే పూజిస్తానండి, పార్వతి పేరెత్తానండి అంటే అవైదికం అవుతుంది. అది పార్వతినే పూజిస్తానండి లక్ష్మీదేవి పేరెత్తానండి అంటే అదో అవైదికం అవుతుంది. నేను కేవలం శివభక్తుండండి విష్ణు స్మరణమే చేయనండి అంటే అంతకన్నా పాపం లోకంలో ఇంకోటి లేకుండా పోతుంది. నేను కేవలం విష్ణుభక్తుండండి శివుడి పేరెత్తానంటే నీ కర్మ. ఇదొద్దు శంకరాచార్యుల వారి ప్రతిపాదన చాలా చిన్నతనంలో. గిర్దేవతేతి గరుడద్వజసుందరేతి శాకాంబరీతి శిచితేక రవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలు సుసంస్థితాయై. ఇలా అంటే లక్ష్మీదేవి చిన్నపుచ్చుకుని అబ్బాయి అదేమిటి అలా అంటావు, నేనే పార్వతి అంటావు, నేనే సరస్వతి అంటావు ఏంటి తప్పు తప్పు? వాళ్ళు బ్రహ్మగారి భార్య శివుడి భార్య అలా అనకూడదు అబ్బాయి అందే. చాలా సంతోషించి కనకధార కురిపించింది. ఒక్క పరదేవత ఇన్ని మూర్తులుగా ఉండే తల్లివి నువ్వే అమ్మా, ఆఖరణ నువ్వెవరో తెలుసా? గీర్దేవతేతి గరుడత్వజ సుందరీతి శాకాంబరీతి శిశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేను సుతంస్థితాయై తస్మై నమస్ త్రిభువనైక గురోస్తరుంగై.
మూడు భువనములకు గురువైనటువంటి శ్రీమన్నారాయణ మూర్తి యొక్క ఇల్లాలివమ్మ అన్నారు.